మాటల్లో చెప్పాం, పద్ధతి మారలేదు. ఇక ఇదే చివరి అవకాశం. ఇక నేను ఆ తీరు మార్చుకోండి, లేదంటే వదిలే ప్రసక్తే లేదు. డ్రగ్స్ ఫ్రీ హైదరాబాదే మా లక్ష్యం. ఇది పబ్ యాజమాన్యాలకు ప్రభుత్వం ఇచ్చిన డైరెక్ట్ వార్నింగ్. మరి పబ్ మేనేజ్మెంట్ ప్రవర్తనలో మార్పు వస్తుందా? డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఎక్సైజ్ అధికారులు పబ్ యాజమాన్యులతో బేగంపేటలోని హరిత ప్లాజాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. పబ్బుల్లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యులదే బాధ్యతంటూ హెచ్చరించారు. డ్రగ్స్ దొరికిన పబ్బుల్ని సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం ఎప్పటి నుంచో జరుగుతున్నా కొందరు ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. శుక్ర శనివారాల్లో రాత్రి 1 గంట వరకు పబ్లకు అనుమతుందని, మిగతా రోజుల్లో 12 గంటలకే క్లోజ్ చేయాలని సూచించారు. టైం దాటిన తర్వాత కూడా పబ్ తెరిచి ఉంచితే యజమానులపై చర్యలు తీసుకుంటామని, ఆ పరిధిలోని పోలీస్ ఎక్సైజ్ అధికారులపైన వేటు పడుతుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ నగరంలో మొత్తం 61 పబ్స్ ఉన్నాయి. అన్నిటిలోనూ సీసీటీవీ కెమెరాలు తప్పకుండా ఉండాలని సూచించారు. ఆ కెమెరాలను ఎక్సైజ్ కార్యాలయానికి కనెక్ట్ చేస్తామన్నారు. సీసీటీవీ కెమెరాలు లేని పబ్బుల్ని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. పబ్స్ లో సౌండ్ సిస్టమ్ వల్ల ఇతరులకు ఇబ్బందులు కలగకుండా యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ కొందరు పబ్ యజమానుల తీరు మారలేదన్నారు. డ్రగ్స్ దందా చేయాలనుకునే వాళ్లు రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే పబ్ వ్యవస్థని రద్దు చేస్తామని హెచ్చరించారు. ఏ ఒక్క వ్యక్తి కూడా బానిసై ఆ కుటుంబం అన్యాయం కావద్దు, సిటీకి చెడ్డపేరు రావద్దు అనేది మన ప్రభుత్వ లక్ష్యం, ముఖ్యమంత్రి గారి లక్ష్యం. దాని దిశగా మీరు వివరించండి. ఇళ్ళకించి గేట్లకించి వెళ్ళేటప్పుడే ఏమైనా మీ ఏదైనా చెడు ఉంటే అవన్నీ వదిలిపెట్టిపోండి. వ్యక్తి పరిస్థితుల వదిలిపెట్టాం మేము చెప్తున్నాను. ఈ మీటింగ్ మీకు మళ్ళీ మీకు చెప్పడం అనేది ఉండదు. మళ్ళీ పిలవడము చెప్పడం అనేది ఉండదు. ఇది చివరి హెచ్చరిక మీకు. అలాంటి చేసే వాళ్లకు ఫైనల్ హెచ్చరిక. డ్రగ్స్ మాఫియా ఆగడాలతో తెలంగాణకు చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది, కాబట్టి కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. డ్రగ్స్ దందాలో ఎవరున్నా ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో ఇలాంటి పనులకు ఆస్కారం లేకుండా చేస్తామని, డబ్బు సంపాదన కోసం ఇలాంటి పనులు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.